ఆ పూర్ణకమం ఏర్పాట్లని చేసావా? చేశానయ్యా. రావు కాలు వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా? సరేమ్మా. ఆ త్వరగా. ఆ శీఘ్రం శీఘ్రం. నారాయణ అయ్యగారు దిగుతున్నారు. మా అబ్బాయి ఉదయ్ పెళ్లి పట అమ్మవారి పాదాల దగ్గర పెట్టమన్నయ్యా. అయ్యా ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు. ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ. అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు. అయ్యయ్యో ఇందులో మాదేముంది అయ్యా? వారు అమ్మ మాకిచ్చింది దాని అమ్మకే తిరిగిస్తున్నామంతే. ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగువారైన తిరుమల నాయకుల మీదున్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చూపబట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పింటి సంబంధం తమకు దొరికిందయ్యా. అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా? అవునమ్మా. ఇందులో వెయ్యండి. ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా. అయ్యా గోవిందరాజు గారు వస్తున్నారు. అదేనయ్యా తమ వెహికల్లో వస్తున్నారు. నమస్కారం. ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా? కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను. అదేంటి అన్నయ్య గారు, అమ్మాయికి ఏదైనా అడ్డంకా? అభే అది కాదమ్మా, ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు. పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. అడంగోపురాణే నేను దాన్ని మాట్లాడేదా? వాడెవరు మాట వినే టైప్ కాదంటే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా. ఇదికుల్లా పెళ్లిలో ఏదోదో జరిగితే నమ్మ పరువేం గాను. ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని. అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి. బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసి. పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు, అందుకని సెక్యూరిటీ విషయం మాట్లాడదానికా పిలిచిన. అగో ఆ జాగాలోనదా భోజనాలు, అక్కడదా రిసెప్షన్. బంతి కెట్ట లేదన్నా 1000 మంది దాకా తింటారనుకోండి. మే అవును మంది కోయంబత్తూర్ అంట కదా, నాయుడు అంట కదా, మగబిడ్డకే మిఠాయి అయితే ఉండము. మీకు 2 ఆడకూతురు అంటనే నిజాయితీగా ఉంటారంట, కట్నం ఎట్టేస్తా ఉండరు. కట్నం తీసుకోనని కుర్రాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చి ఇచ్చేస్తాను. కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే. అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా? నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్, అదివే పెరిగే ఆస్తి. అయ్యా వడకం. వాంగ 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 వాంగ. మన్నికను లేట్ అయిందేమో. అదెల్లాం ఒన్నులే, జస్ట్ 10 మినిట్స్. సాపడింగ సాపడింగ సాపడింగ. కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది. ఏం లేదు, ఫోన్ లో మా వియంకుడు తగిలినాడు. అదానమ్మ గోవిందరాజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను. అంత కోపం కమిషనర్ గారు, అరెస్ట్ చేద్దరు కానీ ముందు ఫోన్ చేయండి, సాపడు ముందు ఎందుకు కూడా. అదే ఏం లేదు, ఇదే అరెస్ట్ పెళ్ళయ్యేదాకా ఆపితే బాగుంటుందేమో. పెరియ మనిషే సార్, తమిళనాడులో పెరియ మనిషి అనర్లా, కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు, వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారంతో నా దగ్గర ఉన్నాయి. త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు. ఏందండి మీరు అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతా ఉండారు? ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా, 2 కూతుళ్లకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట. ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది. రండి అక్కడ చేతులు కడుక్కుదురు గాని, ఇది ఇక్కడే ఉంచండి. ఏందట్టా చూస్తా ఉండ? ఉంకంటే నాకు ఇష్టం.
నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు, నీ చేతులు నాకు నచ్చుతాయి, నాకెవడి ఇష్టం ఉండదో వాడిని నీ చేతులు చంపుతాయి. అర్థం చేసుకునే పెండ్లాన్ని దొరకడం అదృష్టం, మర్డర్ చేసే పెండ్లాన్ని దొరకడం నల్ల అదృష్టం. ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల. ఏమొక్కున్నావే? ఏం లేదే. ఏం లేదేంటి, నువ్వు నీ లవర్ గురించి మొక్కునుంటావు. అదేం కాదులేవే. మీనాక్షి ఫోన్ ఏమైనా చేసిందా? లేదురా, నువ్వు ఉత్తరంలో నా నెంబర్ కరెక్ట్ గానే రాసావా? కరెక్ట్ గానే రాశానరా. ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా? స్టేషన్ కిట్ కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు అమ్మాయి వస్తుందంటావా? మగాడివి, నువ్వే పేరెంట్స్ భయపడి వస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా? లేదురా, నాకు నమ్మకం ఉందిరా. మనలో మనకి టెన్షన్ ఎందుకురా? ఓసారి అమ్మాయి ఇంటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా. అమ్మో, ఇంకేమైనా ఉందా? వాళ్ళ తమ్ముడు గాని ఫోన్ ఎత్తాడనుకో, మన పని. ఏరా పెళ్లి కొడక, మనిద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా? నాలుగేళ్ళు. నాలుగేళ్ళు. ఈ నాలుగేళ్ళు నువ్వు మీనాక్షికే కాదు, నాకు కూడా క్లాస్మేట్వేగా. ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం, నేను నీ ఫ్రెండేగా. ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? మీనాక్షిని లేచొచ్చేయమంటావరా? నాయనా, మినిస్టర్ వస్తున్నారు, కొంచెం వచ్చి పోరాదు. మీ మామ బెంచికారి పంపిండు, నీకు పెళ్లి బహుమానం అంట. పిల్లని చూడాలే, నేనంతా బంగారమే, నువ్వు తాకరికి కూడా జాగలేదు. నీ స్నేహితుడల్లో ఉన్నాడే, గెస్ట్ హౌస్ పోమని రాదా? ఒక పక్కన పెళ్లికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ లేచొచ్చేయమంటావరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. ఈ చాటు మాటు వ్యవహారాలు వద్దనేది, నిజాయితీ గల్లడవైతే ధైర్యంగా చెప్పు. ఏంటి నీ ఉద్దేశం? ఏం చెప్తున్నావు? ఎవరు నువ్వు? నమస్కారం అండి. వణకం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నీ వాడు మా సిస్టర్ క్లాస్ మిత్రం. నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు, లేచొచ్చేయమంటమే తప్పు. నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికీ అలా చేయదు. మేమంటే అంత గౌరవం తనకి, అలాగే తనన్న తన అభిప్రాయం మాకు అంతే గౌరవం. తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నాము, నీ మాటకి మీ వాళ్ళు గౌరవిస్తే మా సిస్టర్ నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయ్యా, నమ్మ కొంచెం అట్టెలు మాట్లాడదాం. క్షమించండి, చాటు మాటు వ్యవహారాలు నాకు నచ్చవు. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మనందరి పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరనుకుంటాను. ఉదయ్, ఇందులో ఎటువంటి బలవంతం లేదు. నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు. అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే, లేకపోతే లేదు. మీ వాడి నిర్ణయం మంచి వచ్చేటో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది. అమ్మా, నానా. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. నా పేరు ఆనందరావు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈవిడ నా భార్య కమల, అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం, అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం. అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి. అఫ్కోర్స్, మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో, కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరిండే చేసింది. ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం, మా పిల్ల బంగారం, మీ బిడ్డ మీకెంత అపురూపం, మా బిడ్డ మాకంతే. అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేము. అందుకే రండి, అటు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయి చూసుకుంటాడు, మీరు రండి. తంబి, చాలా పద్ధతిగా మాట్లాడావు, పెద్దోడిని చెప్తున్నా, కొంచెం అట్టెళ్ళు మాట్లాడదాం. వాంగ తంబి. 1,000 కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం, ఇంకా మాదంటావా? దేశమంతా పరపతి గల కుటుంబం అయ్యా, పిల్లకాయలేదో ఆశపడుతున్నారని చెప్పి జరిపించడానికి బొమ్మల పెళ్లి అయ్యింది. నువ్వు ఊరుకో అండాలు. ఇదిగో తంబి, నీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టుకు పెళ్లి చేయి. దుడ్డు సంగతి నాకు వదిలే, కోట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా. ఈ ప్రపంచంలో ప్రేమను కొనడానికి ఇంకా కరెన్సీ పొట్టలేదు.
ప్రేమను పంచుకొని నిజాయితీగా బతకటానికి కోర్టులు అక్కర్లేదు. నువ్వు ఉండు బాలా, బిడ్డ నిప్పు లాంటివాడు అని తెలుస్తూ ఉండదు కదా. ఎక్కడో తెలుగుదేశం నుండి వచ్చి ఈ తమిళనాడు ఎందుకయ్యా సంబంధం? మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉండును కదా. మాటలతో ఇదిగో తంబి, నల్ల కేలే, నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు. నచ్చా ఉంటే కాళ్ళు పట్టుకుందాను, లేకపోతే కాళ్ళు విరగొట్టిస్తాను. మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందని ఒకే ఒక కారణం లేకపోతే మక్కిళ్ళ ఇరగదీయటాలు నాకు కొత్త ఇంకా. ఉదయ్, ప్రేమించేస్తేనే సరికాదు, పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి. ఇరికి వాడితో జీవితం పంచుకోవటం మాకే కాదు, తనకి ఇష్టం లేదు. ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి. ఈలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమటం కరెక్ట్ కాదు. అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే ఆ అమ్మాయి, మా సిస్టర్. నిలువెత్తు బంగారంతో తోగుకోవచ్చు కానీ నిలువెల్లా బంగారమే తను, అమ్మవారి పేరే. వీళ్ళకి మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కార్డ్ ఇచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట. అంతదా, ఆ కవలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు. నానా, చిన్నప్పటి నుంచి నేనేది అడిగితే అది ఇచ్చా. జీవితంలో చివరి కోరిక అడుగుతున్నాను, నాకుదే కావాలి. నా మెళ్ళలో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్నా. ఎన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయతో సమానం కాదు నాన్నా. ఐ స్టిల్ లవ్ హిమ్, ఐ నీడ్ హిమ్. ఉదయ లేకపోతే నేను చచ్చిపోతాను. కాకపోతే కోట్లకు పడగత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఇదేమో పెళ్ళైపోయినా మీవాడే కావాలంట. బాబుగారు, బాబుగారిది నా అదృష్టం కాదు కాదు, మావాడు అదృష్టం. ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి పెళ్ళాం కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి. ఏమేగా వేరే వాళ్ళు ఇల్లే, ఇక్కడి నుంచి వాడి రాత మేం రాస్తాం. ఆ మాయలాడు వల్లోంచి మేం తప్పిస్తాం మనంటా నమ్మండి. అవునవును, అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా. ఏం మామూలు బావగారు, మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే. కట్టే కొట్టే తెచ్చే లెక్కన వచ్చాడు, నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు, కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు. అందుకే చెప్తున్నా, ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఇస్తాన్ని మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది. మా స్థిరాస్తులు చెరాస్తులు మొత్తం లెక్క కడితే 1,000 కోట్లైంది. అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను, ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టి చూడలేదు. బావగారు, మీరేం దిగులు పెట్టుకోకండి. మీరు నిశ్చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి. వెళ్లేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్ లో మాకు ఇస్తానన్న వాటా ఇస్తాను. ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు, అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు, మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు, అసలు నాకే చిరాకు రావచ్చు. నడువులు ఇవేదకు రాసత్తి, ఈడే మొదటట్టు. ఆస్తింత అమ్మాయి పేరు రాసేశాక ఇది ఇంకా అవసరమా? రేపైనా మనకు అండే కదా. ఏం చల్లం, నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగుడైనా జగదేక వీరుడు. ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు, అందులో మనందా ఫస్ట్. ఆమా కన్నే మండోదరి నీలా హెల్ప్ చేస్తుంటే రావణాసుడు నంబర్ 1 కదా, అంతెందుకు?
లీలావతి నీలా కోఆపరేట్ చేస్తుంటే హిరణ్యకశిపుకి తిరిగే లేదు. నువ్వుదా కరెక్ట్ చెల్లం, నువ్వు నిజమైన పతివ్రతవి, సత్య ఆండాళువి. అలా కాదు, నా మీద ఇటు చేయి పడితే ఇటు బతికే ఉన్నాడే మొన్నకు భయం వేసింది. మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు. అది సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం? తొందర పడకూడదు. మన అబ్బాయి ప్రేమించిన పిల్ల, ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దాన్ని చంపాలా. వాడికి సందేహం రాకూడదు. మనవాడి కన్నా ముందు నా తమ్ముడి సందేహం రాకూడదు. వాడిని ముందే లేపేస్తే మనకు అడ్డే ఉండదు. 1000 కోట్లు మనమే. 1000 కాదు బాలా, 1000 కోటి. సరే, నమ్మ డాక్టర్ కిట సొల్లి అవ గుంటు పొడుతా చచ్చాడని చెప్పి రాయించు.